నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. మనం ఒక ఇటీవలే వరి ఒడ్లు చల్లుకున్న ఒక పొలంలో ఉన్నాం. సాధారణంగా రైతులు చాలామంది వరి నారు పోసుకొని నారు పెరిగిన తర్వాత తీసి నాటు వేస్తూ ఉంటారు కదా. ఇక్కడ మాత్రం ఈ రైతు నారు పోయకుండా ఒడ్లను నేరుగా పొలంలో ఎదజల్లుకుని ఈ పంట సాగు చేస్తున్నారు. ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాలుగా ఇదే రకంగా ఈ వరి నారు ఖర్చులు లేకుండా పూర్తిగా ఈ రకంగానే చల్లుకునే విధానంలో, వెదజల్లే విధానంలో వరి సాగు చేస్తున్నామని చెప్తున్నారు. మన పక్కన చూస్తే రైతు కూడా అక్కడ నిల్చొని ఉన్నారు. మనం వారి పొలంలోనే ఉన్నాం. ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలంలో ఉన్న నేరెళ్ళపల్లి అనే గ్రామం ఇది. ఈ విధంగా వెదజల్లుకునే పద్ధతిలో వరి సాగు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఎంత భూమిలో ఇట్లా పంట పండిస్తున్నారు? గతంలో నాట్లు వేసుకున్నప్పుడు ఎట్లా ఖర్చు అయ్యేది? ఇప్పుడు ఎంత ఖర్చు తగ్గింది? ఈ వరి చల్లుకునే ఒడ్లు చల్లుకునే విధానము ఏ విధంగా చేస్తున్నారు? ఇందులో ఈ సాగు చేస్తున్న క్రమంలో ఎదురవుతున్న సవాళ్ళు ఏమిటి? వాటిని ఏ విధంగా అధిగమిస్తున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం మనతో పాటు ఉన్న రైతు హనుమంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మీరు మొత్తం ఈ వరి ఎంత భూమిలో పండిస్తున్నారు? మేము 20 ఎకరాలు చేస్తున్నాం. 20 ఎకరాలు సాగు చేస్తున్నాం. 20 ఎకరాలలో కూడా ఇట్లా చల్లుకోవడమేనా? నాట్లేమేరా? నాటికి లేదు. నాటు లేదు అసలు. నాట్లేదంటే మాకు దగ్గర ఎకరానికి ఇప్పుడు 5,000 కాంచి 10,000 వరకు ఖర్చు వస్తుంది. 5,000 అంటే నాటు మనుషులకు కూలి ఖర్చు. కూలి ఖర్చు. ఇంకా 5,000 ఖర్చు ఏంటి ఎక్స్ట్రా? ఇదే ఇంకా నాట్లకు మన ఇప్పుడు కూలీలో ఇప్పుడు ఆడలో పీకి నాటాలంటే వాళ్ళకు ఎక్కడకు 6,000-7,000 తీసుకుంటారు. 6,000-7,000 తీసుకుంటారా మీ ఏరియాలో? మళ్ళీ ఇది మొగవాళ్ళకు కూలీ వాళ్ళకు 700-800 రూపాయలు వాళ్ళకు. 700-800 ఏది లుంగాలు గుంజి వేయడానికి అంతే ఖర్చులు. అట్లా 10,000 వస్తుంది. 10,000 వస్తుంది. ఏది వరాలు తీసుడు అవన్నీ కలిపితే దీనికైనా ఉంటాయి కదా మామూలు వరాలు తీసు. వరాలకి ఏం తీస్తాం మేము? ఏం తీస్తాం. రోటర్ వేడేస్తున్నాము. రోటర్ వేడేసి గొరు కొడుతున్నాము. గట్లు చెక్కుడు ఇట్లాంటివి కూడా ఏం లేదు. ఏమి లేవు. నాటేసుడు అయితే గట్లు చెక్కాలి పెట్టాలి మళ్ళా అది కూడా ఉంటది కదా. అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా చేస్తారు ఇట్లా చల్లుకోవడం? 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 5 ఏళ్ళ నుంచి. ఏటా 2 పంటలు పండిస్తారా ఒకటే పంట పండిస్తారా? 2 పంటలు పండిస్తున్నారు. 2 పంటలు పండిస్తున్నారు. అంటే వానకాలం వేసుకుంటారు. ఇప్పుడు యాసంగి దగ్గర చల్లుకున్నాం. ఏ రకమైన ఓట్లు వేసారు ఇప్పుడు ఇందులో? ఇందులో సన్న రకం వేసినాం. సన్న రకం. వానకాలం ఏం వేస్తారు? వానకాలం ఒక సన్న వేసినా దొడ్డు వేసినాం. దొడ్డు రకం కూడా వేసిండ్రా ఇట్లా? వేసినాం. దొడ్డు వేసిండ్రు సన్న వేసిండ్రు. మరి అంతకు ముందు ఎన్ని సంవత్సరాలకు ముందు నాట్లు వేసేటోళ్ళు మీరు? 5 ఏళ్ళ కింద నాటు వేసేది. మీ ఊర్లో ఇప్పుడు అందరు ఇట్లనే చేస్తుండ్రా? మా ఊర్లో మొత్తం ఇదే అయిపోయింది. మొత్తం ఇదే అయిపోయింది. కూలీలు దొరకక ఆడలు వాళ్ళు ఎవరు దొరకక ఇబ్బంది అయ్యి మనుషులు దొరకట్లేదు. బయటికి వెళ్ళి దొరకాలంటే వాళ్ళకి మళ్ళీ ఆటోకు 2,000-3,000 కిరాయి అవుతుంది. దూరం నుంచి తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఎక్కడికి 6,000-7,000 వాళ్ళకి ఇష్టం అవుతుంది. మొత్తం 10,000 అవుతుంది. 10,000-15,000 దాడుతుంది మాకు. అది ఆ ఖర్చు ఎందుకని చెప్పి ఇంకా ఇట్లా సలకం అయితే ఏ ఖర్చు ఉండదు. ఏమైనా దున్నాలి, రొటవేటర్ కొట్టుకోవాలి, నీటి వేసుకొని పోవాలి, ఒడ్లు ఇట్లా మూతలు ఇది నానబెడతాము. 2 రోజులు నానబెట్టి మనం 3 నాడు కొద్దిగా మొలకల్లాకి వస్తాయి. అవి తెచ్చి పల్చగా వేసుకుంటే పోతాం. 2 రోజులు నానబెడతారా? 2 రోజులు. ఎన్ని పడుతున్నాయి ఎకరానికి ఓడ్లు? ఎకరకు సన్న ఓడ్లు అయితే 15 కిలోలు పడతాయి. 15 కిలోల ఓడ్లు పడతాయి. 15 కిలోలు. దొడ్డు రకం అయితే? దొడ్డు రకం అయితే 18 కిలోలు 20 కిలోల వరకు. 20 కిలో కొంచెం ఎక్కువ వెళ్ళకుంటారు. అదొకటి వానకాలం అయితేనో కొద్ది తక్కువ వెళ్తాం. ఈ చలికాలం కాబట్టి కొద్దిగా చలి పెడుతుంది కాబట్టి గుంతలు గంటలు వచ్చిపోతుంది కదా, దానికి కొద్ది ఎక్కువ పడుతుంది. ఒక 2 కిలోలు తక్కువ తక్కువ వస్తాం. సన్న ఇప్పుడు వానకాలం అంటే 12 కిలోల కాంచి 13-14 కిలోల వరకు వస్తాం. వానకాలం అయితే ఇప్పుడు యాసింగ్ కాబట్టి ఇప్పుడు 15 కిలోలు 10 కిలోలు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 రోజులు మొత్తం బస్తా ఒడ్ల బస్తా విత్తనాల బస్తా తీసుకొచ్చి నీళ్ళలో వేసుకుంటారు. ఇంకా ఒక రోజు ఎండ పోస్తాము. ఫస్ట్ ఎండ పోస్తాం. గంట సేపు 2 గంటల సేపు ఎండ పోస్తాం. తర్వాత సంచులకు పోసి నానబోస్తాం. బస్తాలో కోసి గోని సంచులకు సంచులు నీళ్ళు వేస్తాం. 2 రోజులు నానబోస్తాం. నీళ్ళు ఉన్న దాంట్లో వేసేస్తారు. గావుల గూనలలో వేస్తే తీస్తాం. మళ్ళీ పొడి 48 గంటలు ఉంచుతారా 24 గంటలు ఉంచుతారా? వేసిన రోజు ఇది 10 గంటలకు ఉదయం నైట్ వేస్తాం. నైట్ వేస్తారా? నైట్ వేస్తాం. నైట్ వేసి పొద్దుగాలు తీస్తాం. తెల్లారి ఉదయం తీస్తారు. మళ్ళీ పొద్దుసారం బయట ఉంటాయి. బయట మొత్తం పొద్దు సాయంత్రం వరకు బయట ఉంటాయి. బయట ఉంటాయి. మళ్ళీ నైట్ కూడా మళ్ళీ మళ్ళీ వేస్తారా? నీళ్ళు వేస్తాం. ఒకసారి 12 గంటలు నీళ్ళలో ఉంచుతారు. మళ్ళీ 12 గంటలు బయట వేస్తారు. మళ్ళీ 12 గంటలు నీళ్ళలో ఉంచుతారు. మళ్ళీ తీస్తారు. అప్పటికి మూతులు వాగులుతాయా? ఇంకా 3 రోజులకు మూతులు వాగుతాయి. మూతులు వాగిలి చిన్న చిన్న తెల్లగా వస్తాయి. మొలక వస్తాయి. మొలకలు తెచ్చి ఇంకా వెళ్తాం. మొలకలు తెచ్చి ఇట్లా సంచి వెళ్తాం.
చేతులతోటి చల్లడం వస్తుందా, మీరే చల్లుకుంటారా, మీ దాంట్లో మీరే వెళ్తాం, మీరే వెళ్తారు, అన్ని ఒక తీరుగా పడతాయా? మరి పల్చగా వస్తాయి, మా చేతి మా పిండి వెళ్తాం, ఏది మనం యూరియా గీరియా ఎట్లా చల్లుకుంటామో అట్లనే చల్లుకుంటూ పోవడం. అదొకటి ఏంటంటే ఇప్పుడు మనకు మొలకలు చల్లేటప్పుడు మన నాటేటప్పుడు రెండు రెండు సంవత్సరాలు వస్తాం, అడుగు అట్లా రెండు రెండు వేయం, ఇక్కడ ఒకటే వేస్తాం, ఒకటే వేసుకుంటాం, మొలక చల్లుకునే ముందు ముందు ఒకటే వేస్తాం, అట్లా పిండి మాకు కవర్ అవుతుంది, సగం తగ్గింది, సగం తగ్గింది. మళ్ళీ ఏం చేసానంటే మొలకలు అయినప్పుడు ఇది పల్తా గేసుకుంటే పోయి తర్వాత మళ్ళా రౌండ్ రౌండ్కు ఇరిపిండి ఒక సంచి ఒక సంచిలోకి రెండోసారి రెండోసారి మళ్ళీ ఒక 25 రోజులకు వెళ్తాం. ఇప్పుడు ఇది ఇది ఉంది కదా, ఇది ఎన్ని రోజులు అది, ఇప్పుడు ఎన్ని రోజులు అయితే చల్లుకొని ఇది చల్లుకొని 25 రోజులు అవుతుంది, 25 రోజులు, 25 రోజులు, 25 రోజులకు ఇప్పుడు ఇప్పుడు వేసిరా రెండోసారి మందు? మరి మందు మన నిన్న మందు కలుపు మందు కొట్టినాం, కలుపు మందు కొట్టినరా, యూరియా అడుగు పిండి ఇట్లా మళ్ళీ రెండోసారి వేసుకుని వేసుకుంటారా? ఇంకా రెండు రోజులకి వేస్తాం, ఇంకా రెండు రోజులకి వేస్తాం. ఫస్ట్ ఇప్పుడు దుక్కిలు వేసుకున్నది, అప్పుడు ఏది చల్లుకున్న రోజు వేసుకున్నది వేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇంకేం వేయలేదు, ఇంకా వేయలేదు. కలుపు మందు కూడా మొన్ననే కొట్టిరా, 20 రోజులకు కొడతారా? 20 రోజులకు అంటే 15 రోజుల నుంచి 25 రోజుల వరకు 30 రోజుల వరకు కొట్టచ్చు. ఇప్పుడు ఇట్లా ఇట్లా చేస్తున్నప్పుడు ఒకడ ఎక్కువ ఒకడ తక్కువ పడితే మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అట్లా ఏం పడకుండానే వేసుకుంటా. ఏం కాదు, ఏమన్నా ఇబ్బంది పడ్డా కాదు, ఆడలో వీక్ నాడుకుంటాం లేదు. నీళ్లు మరి గింజ ఒడ్లు చల్లుకుంటారు కదా, చల్లేటప్పుడు నీళ్లు ఉంటాయా ఇందులో? ఏమన్నా కొంచెం ఉంటాయి. ఎంత ఉంటాయి, ఎంత మందం? ఎంత మందం పెట్టుకోవచ్చు, పలసమే పెట్టుకోవచ్చు, మందమే పెట్టుకోవచ్చు. అంటే మరి నీళ్ళు ఎక్కువ ఉంటే గింజ తేలదు పైన? ఏం తెలియదు, తెలదు, బరువు పడుతుంది, కింది పోతుంది, పోతుంది, పోతుందా? పోతుంది. అంటే పూర్తిగా నీళ్లు తీసి ఏం చల్లారు మీరు? ఏం బురద నీళ్ళు ఉన్నా కొంచెం ఒక గించు రెండు ఇంచుల మంది నీళ్ళు ఉన్నా కూడా ఏం కాదు, ఏం కాదు, అట్లనే చల్లుకుంటారు. చల్లుకుంటాం. చల్లుకున్నాక నీళ్ళు ఏమైనా తీస్తారా మళ్ళా? ఇది ఒక రోజు ఉంచుతాం, ఒక నైట్ ఒక పగులు ఉంచుతాం, ఉంచి తెంపుతాం, తెంపినాక మా నీళ్ళు అన్నీ పోతాయి కదా, నీళ్ళు అన్ని మొత్తం కింది మళ్ళీ కాటాట వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయినాక ఈ అన్న గిట్టే ఈ అన్న లబ్బు ఉన్నాంకో దానికి ఏం చేస్తాం అంటే ఒక రాయి కడతాం, చిన్న రాయి, ఓ చిన్న రాయి కడతాం, ఏదో ఒక బస్ సంచిలను బట్టలను ఒకటి రాయి తీసుకుని ఓ దరం కడతాం, దాన్ని బట్టి గుంజు కట్టుకుని ఇంకా వేసి ఇట్లా మేము ఇంకా పట్టుకొని గుంజుకపోతాం, నడుచుకుంటా పోతుంటారు, నడుచుకపోతాం, ఇంకా దాని పోటీ పోతుంది ఇంకా అంతే. అంటే నీళ్ళు ఉన్నాయి వెళ్ళిపోతాయి, ఇంకా వెళ్ళిపోతాయి, ఏమైనా వంపులలో ఆగిన నీళ్ళు కూడా వెళ్ళిపోతాయి, లాగేస్తాం, లాగేస్తాం, మొత్తం నీళ్ళు అయితే తీస్తారు, తీస్తాం, తీసి మళ్ళీ ఎన్ని రోజులకు పెడతారు నీళ్ళు? మళ్ళీ కొద్దిగా ఇట్లా ఇట్లా పర్లు వాసినట్టు కొంచెం పర్లేదు, ఇప్పుడు నినమననే పెట్టినట్టు అంటే ఒక 10-15 రోజులు గ్యాప్ ఇస్తారు ఇంకా అంతే. అంటే అప్పటి లోపల మొలక కనబడుతుందా? మొలక కనబడుతుంది. ఎన్ని రోజులకు కనబడుతుంది మనం చల్లుకున్నాక మొలక? మూడు రోజులకి కనిపిస్తుంది మొలక, మూడు రోజులకి కనిపిస్తుంది, మంచి పచ్చగా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ రోజే యూరియా చల్లుకు డిఏపి చల్లుకుంటారా? ఏం చల్లుతారు? డిఏపి వెళ్తాం, డిఏపి వెళ్తాం, 20 వెళ్తాం, ఇది 27 చల్లుకోవచ్చు, ఎక్కడికి ఒకటే వెళ్తాం, ఒక బస్తానే చల్లుతాం ఫస్ట్ ఏది ఒడ్డు చల్లుకున్న రోజు, మళ్ళీ 20 రోజులు అయినాక మళ్ళీ వెళ్తాం, మళ్ళీ ఒకటి డిఏపి ఒకటి యూరియా చల్చి రెండు ఎకరాలకు వెళ్తాం, రెండు ఎకరాలకు చల్లుతాం, అట్లా పిండి మైలే తక్కువ. అంటే ఒక ఎకరానికి ఒక బస్తా లెక్కన రెండు కలిపి రెండు బస్తాలు రెండు ఎకరాలకు పంట చేతికి వచ్చేది. ఇప్పుడు ఏమైనా తగ్గుతుందా మరి డైరెక్ట్ చల్లుకున్నాయి ఒడ్లు కదా? ఇంకా సేమ్ అదే, ఇది ఇంకా ఇది 300 రోజుల 3 నెలలకు వస్తుంది, 3 నెలలకు అంటే ఒక 5-10 రోజులు అటు ఇటుగా వచ్చేది. దిగుబడి ఎట్లుంది మరి? దిగుబడి ఇంకా సేమ్, నీకు నాటిన అంతే వస్తుంది, అలతిన అంతే వస్తుంది. మాకు పులుగు అయితే 25 క్వింటల్ కాంచి 30 క్వింటల్ వరకు వస్తుంది, అదే బీడు అయితే 30 క్వింటల్ కాంచి 35 క్వింటల్ వరకు బీడు వస్తుంది. అదే 40 పైన బస్తాలు, 70 కిలోల బస్తాలు అట్లా అయితే 40 బస్తాల పైన అల్ల వస్తుంది, అట్లా వస్తుంది చిలక నేలలో అయితే. మళ్ళీ ఇట్లా ఇప్పుడు ఆ మొత్తం భూములు ఇట్లనే అలుకుడే, అలుకునే మొత్తం నాటు లేదు, మేము నాటు బంద్ చేసినాం, నాటు లేదు, నాటు లేదు. ఇప్పుడు మంచిగా ఉందా మరి? ఖర్చు లేదు, ఖర్చు తగ్గింది, కష్టము మనుషులను వీళ్ళు ఉసుకొచ్చుకోవాలి. మరి అప్పుడు మనుషులు కూడా టైంకు దొరకనప్పుడు ఇబ్బంది అవుతుంది మాకు, వెనక ముందు అయ్యేది కదా, నారు ముదిరిపోవడం, ముదిరిపోయడం, ఇది నాటేది, నాటు 3 రోజులకు నాటేది, పీక్ పెట్టివుక అవి ముద్దలు కట్టేది, మళ్ళీ సీకిపోయేది, అన్ని పాసిపోయేది, పాసిపోయేది. ఇప్పుడైతే నిమ్మలం ఉన్నది, ఇప్పుడైతే మాకు ఏ టెన్షన్ లేకుండా. మిషన్ తోటే కోస్తారా మళ్ళీ? మిషన్ తోనే కోస్తాం. మధ్యలో కలుపు తీసేది లేదు, మళ్ళీ రెండోసారి మళ్ళీ కలుపు మందు కొడతారా? ఒకసారి కొడతారా? అన్న పోతే మళ్ళీ ఒకసారి కొడతాం, మళ్ళీ కొడతారు, ఏం కాదు. ఇప్పుడు ఇట్లా చల్లుకున్నప్పుడు కలిపే పెద్ద సమస్య, కలుపు తొందరగా పోదు, కలుపు కంట్రోల్ చేయడం కష్టం అని చాలా మంది భయపడుతుంటారు కదా, మీకు అట్లా ఏం కావట్లేదా? అదేం కాదు మాకు, మేము 5 ఏళ్ళ చేయాలి, మాకు అట్లా ఏం లేదు. ఒకసారి 20-25 రోజులకు ఒకసారి కలుపు మందు కొట్టుకుంటారు, మళ్ళీ ఒకవేళ ఉంటే కొడతారు, లేకుంటే మళ్ళీ తెగుళ్ళు ఇట్లాంటి ఏమైనా వస్తున్నాయా? రోగాలు వస్తాయి, ఇంకో ఇది కొడతాం, ఇది ఏది మళ్ళీ ఏరియా పిండి కలిపినప్పుడు, అడిగి పిండి కలిపినప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ సాపు క్రోరో పైపాస్ ఇది 50 ఇది కలుపుతాం, కలిపి పిండిలో కలుపుతాం, పిండిలో కలిపి చల్లుతాం, ఇంకా చల్లితే ఒక రకం ఒకసారి ఇంక మందు కొట్టినట్టు అయిపోతుంది. ఓకే, మళ్ళీ మళ్ళీ ఇక ఏం అంటే మామూలు వరుసైన అంతకుముందు ఎట్లా వేసేదో అట్లనే ఇంకా అట్లే చేస్తాం.
పెద్దగా తేడా అయితే లేదు, దిగుబడి కూడా మంచిగానే ఉంది. దిగుబడి మంచిగా ఉంది. ఖర్చు మాత్రం ఒక 8-10 వేలు ఎకరానికి తగ్గింది. తగ్గింది. మీ ఒక్క ఊరేనా నెరేళ్ళపల్లికి ఇంకా చుట్టుపక్కల ఊర్ల చేపిస్తున్నా బాగానే. ఇప్పుడు అక్కడ ఇది రేవెల్లే, తలపునూరు, తుమ్మల్చూరు ఆ సైడ్ మొత్తం ఇంకా మా చుట్టాలకు ఇదికెళ్ళి పంపించిన చూసుకొని వాళ్ళు ఇంకా వాళ్ళే అనుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 25 రోజులు ఇంకా నీళ్ళు పెట్టారు కదా, ఇంకా మామూలుగా రెగ్యులర్ గా వర్షం ఎట్లా పెడతాం అట్లా అట్లా పెట్టవలసింది. ఇంకా అంటే నీళ్ళు అనేది ఇక మాకు తక్కువ గురిస్తే నీళ్ళు అట్లా నీళ్ళు ఇప్పుడు మరి దున్నుకాలంటే ఏంతో చేస్తారు మీరు రోటోవేటర్లు ఇట్లా ఏమి వేసి దున్నుతారు? రోటోవేటర్ చేస్తాం అంతే, రోటోవేటర్ చేసి కొట్టబోదాం. ఏది రోటో పట్లరా ఏదో ఉంది కదా మీ దగ్గర పొలాలకు దున్నేది సపరేట్ గా, దాంతో దున్నుకుంటారు. దాంతోనే కొట్టినది రోటోవేటర్ కూడా మళ్ళీ ఎక్కువ దిగబాట్లు ఉంటాయేమో. ఇప్పుడు ఇది ఇదైతే అంత పెద్దగా ఏం లేదు దిగబాటు, ఇంత పోతుంది ఇక ఇంకా లోతు వస్తుంది. అది పులివేసి లేకపోతే అది రూటోవేటర్ లేకపోతే ఇదైతే కొంచెం తక్కువనే తగ్గుతుంది. ఇంత ఇంకా ఇంత తగ్గుతుంది. ఈ మడి ఎక్కువ అవుతున్నాడు, గామడి గామడి తక్కువనే ఉన్నది. ఇంకా నీళ్ళు మీకు ఎట్లా బోర్ నీళ్ళ ఎట్లా ఈ పుష్కలంగా ఉన్నాయి? కాలువ కూడా ఉంది. ఏదో కాలువ ఉంది మాకు, కాలువ బంద్ అయింది కాబట్టి మాకు బోర్ కాలువ కుర్తి ఎత్తిపోతల పథకం కాలువనా ఇది? కాలువ బంద్ అయినా మీకు బోర్ మంచిగా మంచిగా ఉందా? వరి సాగు అయితే ఇట్లా ఇట్లా చేసుకోవడం బాగానే ఉంది మాకు. సేఫ్టీ బాగుంది ఇంకంతే. ఏది నాట్ల కంటే కూడా ఇట్లా వేసుకోవడం సేఫ్టీ బాగుంది, పంట ఒక మంచిగా వస్తుంది. ఓకే ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది రైతు హనుమంత్ రెడ్డి గారు చెప్తున్నది. వీళ్ళు గత 5 సంవత్సరాలుగా సుమారు 20 ఎకరాల భూమిలో ఈ రకంగా ఒడ్లు చల్లుకునే విధానంలో వరి సాగు చేస్తున్నామని చెప్తున్నారు. అంతకుముందు వీళ్ళు నారు పోసుకొని నాట్లు వేయించే పద్ధతిలో సాగు చేసేవాళ్ళమని కూడా చెప్పారు. అయితే మనుషులు దొరకడం ఇబ్బందిగా ఉంది, నాట్లు వేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది, లేడీసు లేబర్ ఎవరైతే ఉంటారో నాట్లు వేయడానికి వాళ్ళు దొరకడం లేదు కాబట్టి ఇబ్బంది ఎదుర్కొని సమయానికి నాట్లు వేయక నారు ముదిరిపోవడం, కుళ్ళిపోవడం ఇట్లాంటి ఇబ్బందులన్నీ చాలా ఎదుర్కొని తర్వాత ఇంకా ఈ లాభం లేదని చెప్పేసి ఇట్లా చల్లుకోవడం మొదలు పెట్టామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు సుమారు 8-10 వేలు ఒక్కో సీజన్లో అయితే ఇంక ఎక్కువ ఖర్చు కూడా అయ్యేది. వానాకాలంలో అయితేనేమో 1-2 కేజీలు తక్కువగా చల్లుకుంటాం, ఎండాకాలం అంటే చలికాలంలో చల్లుకుంటారు, ఎండాకాలం సాగుకు సంబంధించిన పంటను కాబట్టి ఈ సీజన్లో అయితేనేమో కొంచెం ఎక్కువగా 1-2 కేజీలు పెంచుకొని చల్లుకుంటాం. ఈ రకంగా ఈ సాగు అయితే చాలా బాగుంది, ఖర్చు తగ్గింది, దిగుబడి పెరిగింది, లాభం పెరిగింది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా రైతులు కూలీల సమస్య ఉండి వరి నాట్ల ఖర్చు ఎక్కువగా అవుతూ దిగుబడి తక్కువగా వస్తూ లాభం తక్కువగా మిగులుతుంది అనుకుంటున్న వాళ్ళు ఎక్కడైనా ఉంటే మాత్రం ఇట్లా ముందుగా 1-2 ఎకరాలు లేదా తక్కువ పంట పొలంలో ఈ రకంగా చల్లుకునే విధానంలో వరి సాగు చేసి ఒకసారి వచ్చిన అనుభవాన్ని బేరీజు వేసుకొని తర్వాత మిగిలిన మొత్తం భూమిలో కూడా ఈ రకంగా సాగు చేస్తే మాత్రం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉందనేది వారి అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.